ఏదైనా పార్టీ ప్రజల్లోకి చొచ్చుకుపోవడానికి ఏ రాజకీయ పార్టీ అయినా చేసే ఒకే ఒక ప్రణాళిక ఏంటంటే బహిరంగ సభలు బహిరంగ సభలు నిర్వహించి ప్రజల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు అంతే కాదు ఆ బహిరంగ సభల్లోనే రాజకీయ నాయకులు అనేక రకాల హామీలు ఇస్తారు ప్రజలకు ఆ హామీలు మళ్ళీ ప్రభుత్వం స్థాపించాక వాళ్ళు నిర్వహిస్తారో లేదో తెలియదు కానీ మొత్తానికైతే ఒక హామీలు ఇవ్వాలన్న ప్రజలతో మాట్లాడడానికి ఒక వేదిక బహిరంగ సభలు ఏ పార్టీ అయినా సరే మంచిగా ఒక చాలా పెద్ద బహిరంగ సభను ఏర్పాటు చేసి ప్రజలతో మాట్లాడాలని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఎప్పటి నుంచో ఈ ఆనవాయితీ ఉంది అయితే ఇప్పుడు అసలు కథనంలోకి వెళ్తే మన రాష్ట్రంలో కూడా ప్రతిపక్ష పార్టీలో ఉంటున్న టీడీపీ పార్టీకి ఒక బహిరంగ సభ అవసరం ప్రస్తుతానికి వైసీపీ పార్టీని చాలా రోజులుగా విమర్శిస్తున్నప్పటికీ ఇంకా సరైన మార్గం టీడీపీ పార్టీకి దొరకడం లేదని చెప్పుకోవాలి ఎందుకంటే ఎన్నికలకు ఇంకా 2 సంవత్సరాల సమయం మాత్రమే ఉంది ఈ సమయం మధ్యలో టీడీపీ పార్టీ ఎలాగైనా సరే ప్రతి జిల్లాలో కొన్ని నియోజకవర్గాలని సెలెక్ట్ చేసుకొని మరి బహిరంగ సభలను నిర్వహించాలని పేద ప్రజలకు వైసీపీ ప్రభుత్వం చేస్తున్న మోసాలను బయటపెట్టి వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏంటి ఇప్పుడు చేస్తున్న పనులు ఏంటి అని వివరణ ఇవ్వాలని చూస్తుందట దీనికి సంబంధించి మరికొద్ది రోజుల్లోనే ప్రతి జిల్లాలో కొన్ని నియోజకవర్గాలను సెలెక్ట్ చేసుకొని ఆయా నియోజకవర్గాల్లో మీటింగ్లు ఏర్పాటు చేయాలని భావిస్తుందట ఇంతే కాకుండా టీడీపీకి సంబంధించిన నాయకుల్ని ఇది వరకు కూడా టీడీపీ పార్టీలో పనిచేసి కనుమరుగైపోయిన నాయకులను కూడా బయటకు తీసుకొచ్చి టీడీపీ పార్టీ యొక్క గొప్పతనం గురించి వివరిస్తూనే టీడీపీ పార్టీ ఇన్నాళ్ళుగా ఏం చేసింది టీడీపీ పార్టీ స్థాపించినప్పటి నుండి ఇన్నాళ్ళుగా ప్రభుత్వం ఏ విధంగా ప్రజల్ని ఆకట్టుకుంది ఏ విధంగా ప్రజలకి సహాయం చేసింది ఎంత అభివృద్ధికి తోడ్పడింది ఎలాంటి అభివృద్ధి పనులు చేసింది పేద నిరుపేద మధ్యతరగతి కుటుంబాలకు టీడీపీ పార్టీ ఏ విధంగా అండగా నిలబడింది అలాంటి అనేక అంశాల గురించి టీడీపీ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా మాట్లాడబోతున్నారట అలాగే పాత నాయకులను తీసుకురావడంతో పాటు కొత్త నాయకులను కూడా పార్టీలోకి చేర్చుకోవాలని యువతని ఆకట్టుకునే విధంగా టీడీపీ పార్టీని ముందుకు తీసుకోవాలని టీడీపీ పార్టీ భావిస్తుందట ప్రస్తుతానికి మరి వేచి చూడాలి టీడీపీ పార్టీ ఇంకా ఎన్ని రోజులు సమయం తీసుకొని బహిరంగ సభలు ఏర్పాటు చేస్తుంది అన్ని నియోజకవర్గాల్లో అని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి రాబోయే ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో మీకు ఒక అంచనా ఉంటే ఆ పార్టీ పేరుని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి